హాయ్ అందరికి, ఇవాళ పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు పుదీనా పచ్చడి చేయండి అని. పుదీనా 4 కట్టలు, కడిగిపెట్టుకున్న చింతపండు, వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు, బెల్లము, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర మెంతుల పొడి, ఇది వేయించి పెట్టుకున్నది, టమాటో ముక్కలు, కొద్ది కరివేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ దంచిపెట్టుకున్న తాలింపులోకి ఉప్పు, పసుపు, మినపప్పు. ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ వేయించుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసాను, చూడండి, కొద్దిగా ఆయిల్ వేసాను. ఈలోగా ఇంకో స్టవ్ కూడా వెలిగించి పెట్టుకుందాము. దీంట్లో కూడా కొద్దిగా ఆయిల్ చిటికెడు. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మినపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. మినపప్పు కొద్దిగా రెడ్డిగా అయినాక దీంట్లో మనము పచ్చిమిరపకాయ ముక్కలు, ఇది 4 కట్టలు తీసుకున్నాను నేను పుదీనా, దానికి 4 పచ్చిమిరపకాయలు, ఆల్రెడీ నూనె కాగింది చూడండి. ఇప్పుడు దీంట్లో మనము టమాటా ముక్కలు, చింతపండు, మీకు ఎంత కావాల్సి అంత వేసుకోండి చింతపండు. చింతపండు వేసుకొని కొద్దిగా దీంట్లో 1 స్పూన్ ఉప్పు, దీంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ కలర్ వచ్చేసింది అప్పటికి. ఎండుమిరపకాయలు ఎక్కువ వేగని ఇవ్వద్దండి, ఎండుమిరపకాయలు ఎక్కువ వేగండి. వేగనిస్తే పచ్చడి కొద్దిగా కలర్ చేంజ్ వస్తుంది, టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది. దీంట్లో దాంట్లో 1 స్పూన్ వేసాను, దీంట్లో 1 స్పూన్ ఇంకా సరిపోతుంది. ఇది రెండు టమాటాలు వేసానండి నేను, 2 టమాటాలు వేసాను. టమాటా ఎందుకు వేస్తా అంటే టేస్ట్ చాలా బాగుంటుంది టమాటా. ఇది ఒక 5-6 రోజులు కూడా మీకు నిల్వ ఉంటుంది. అన్నంలోకైనా దోశలోకైనా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటేనండి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనము పుదీనా, మిరపకాయలు కొద్దిగా కలర్ రానివ్వకండి, కొద్దిగా రెడ్డుగానే ఉంటే బాగుంటుంది. ఇక్కడ పుదీనా వేయాలని Thank you.
దీంట్లో జీలకర్ర బెల్లం, బెల్లం ఇష్టం ఉంటే వేసుకోండి కానీ బెల్లం వేస్తే చాలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్, ఇంకా మళ్ళీ పచ్చళ్ళు నూరేటప్పుడు వేయద్దు మీరు సరిపోతుంది. పుదీనా తప్పకుండా ఫ్రై చేసుకోండి, పచ్చిది మాత్రమే వేయద్దు. దాంట్లో ఏమైనా ఉంటే క్రీములు ఏమైనా ఉంటే ఆ వేడికి అది ఎప్పటికీ ఇప్పుడు ఈ సీజన్లో ఎప్పుడైనా సరే పచ్చిది వేసుకోకూడదండి. కొద్దిగా ఇలా వేసేస్తాం. ఇప్పుడు దీంతో కొద్ది పొయ్యి ఆర్ తీసేసుకున్నాము, అయిపోయింది ఇది. ఇప్పుడు మనము దీంట్లో జీలకర్ర మెంతులు కూడా కొద్దిగా మగ్గిపోయింది, చూసారు మగ్గిపోయింది ఇది. ఈలోగా మనము తాలింపు చేసుకుందాం. తాలింపు కూడా చూసిమన్నారు అందుకే చూపిస్తున్నాను. తాలింపు కూడా చూడండి, ఇది అయిపోయింది. ఇది ఆఫ్ చేసేసుకోండి. ఇట్లా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే బెల్లం కరిగిపోతుంది కదా, అప్పుడు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. అయిపోయింది, ఇప్పుడు తాళం చేద్దామండి. కొద్దిగా ఆయిల్ కాగిన తర్వాత తాళం పెట్టండి. వెల్లుల్లిపాయ కచ్చ పిచ్చ దం చేసి వేసేసుకోండి. దీంట్లో కొద్దిగా పసుపు, తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు తాలింపులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగం చేయాలండి. కొద్దిగా వేడైతే చాలు, పచ్చితనము కొద్దిగా కావాలి. కొందరికి అందరికి ఇష్టం ఉండవు, పచ్చిగా కావాలంటే పచ్చి కూర వేసుకుంటుంది. బాగుంది పచ్చ కూడా, ఇంకా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు పచ్చి కావాలంటే పచ్చి వేసుకోండి, కావాల్సిన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయ లేకున్నప్పుడు ఇంగువ వేసుకోండి, మీకు వెల్లుల్లిపాయ వద్దనుకుంటే ఇంగువ వేసుకోండి. ఇది మనం ఆఫ్ చేసేద్దామండి. అయిపోయింది, వెల్లుల్లిపాయ ఎక్కువ వేగం లేదు. ఇప్పుడు ఇది పల్లీలు నువ్వులు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము దీంట్లో అన్నీ ఇప్పుడు మనం చేసినవి అన్నీ ఉన్నాయి కదా, వేసి మీరు గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం. గ్రైండ్ కానీ రోటి పచ్చి రోట్లో అయినా వేసుకోవచ్చు. నేను రోట్లో నూర్పించాను ఇది పచ్చడి, చూడండి. ఇప్పుడు నేను తాలింపు చేస్తాను. తాలింపు వేసేస్తాను దీంట్లో, వేడి వేడి తాలింపు దీంట్లో వేసి For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.